కూడా ఇంగ్లీష్ విద్య ఇదే తెలుగు మీడియాన్ని ఖచ్చితంగా చేయవచ్చు. ఆ విషయాన్ని మీరు మర్చిపోయి ఆర్థిక వెసులుబాటు ఎక్కడ ఉందండి అని చెప్పేసి అడగటం ఎంతవరకు అసలు మీరు దాని గురించి అధ్యయనం చేశారా? టీచర్లు స్టూడెంట్స్ గురించి ఎంతమంది ఉన్నారు, ఎంతమంది టీచర్లు మిక్స్ చేస్తున్నారండి? ఏ స్కూల్స్ లోనే అయితే తక్కువ మంది ఉన్నారు అక్కడ స్కూల్స్ ఎత్తివేసి ఎక్కడైతే స్కూల్స్ లో తక్కువ మంది ఉన్నారు కొంతమంది అక్కడ షిఫ్ట్ చేశారు. టీచర్ల సంఖ్య ఏమైపోయింది? వినేసి మీరు తర్వాత చెప్తారు కానీ ఒక్క నిమిషం గుమ్మడికాయ దొంగ అంటే చెప్పండి. ఒక్క నిమిషం చౌదరి గారు మళ్ళీ డైవర్ట్ కావాలి. నేను కృష్ణ గారు మీకు మిక్స్ చేసేసుకుంటున్నారు. ఒక స్కూల్లో ఒకటి మీరు గుమ్మడికాయ దొంగ ఎవరైనా భుజాలు ఎందుకు కనుపుకుంటున్నారు? మీరు గుమ్మడికాయ దొంగ అంటే సార్ ఒకటే జరుగుతున్నాను మారుతున్నప్పుడు ఆ పరిణామాలను మనం 10th క్లాస్ దాకా తెలుగు మీడియం చదివి తెలుగు మీడియంలో చదవడం దొంగతనం అంతే కదా మీరు చెప్పేది? తెలుగు మీడియంలో చదవడం దొంగతనం, తెలుగు మీడియం అడిగితే దొంగతనం, ఇంగ్లీష్లో అడిగితే దొరతనం. దొంగతనం అంటే అదే ఇంగ్లీష్ మీడియంలో చదవాలంటే దొరతనం, తెలుగు మీడియం చదివితే దొంగతనం అంతే కదా మీరు అనేది? తెలుగు మీడియం తెలుగు ఉండాలి అంటే దొంగలు, ఇంగ్లీష్ కావాలి అంటే కనుక దొరలు, అదే కదా మీరు చెప్పారు? ఉర్దూ మీడియం ఉండాలి అంటే దొంగలు దొరలు, ఉర్దూ మీడియం ఉన్నప్పుడు తెలుగు మీడియం ఎందుకు ఉండకూడదు అంటే దొంగలు అంతే కదా మీరు చెప్పేది? ఇవాళ తెలుగు మీడియం అని అడిగేవాళ్ళు దొంగలు అంతే కదా మీరు అనేది? తెలుగు కూడా ఉండాలి అంటే దొంగలు అంతే కదా మీరు అనేది? అంటే మీరు ఇంగ్లీష్ మీడియం సపోర్ట్ చేస్తే గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు ఆంగ్ల అధికారి ఈ భారతదేశ సంస్కృతి సాంప్రదాయాన్ని నాశనం చేయటం కోసం ప్రవేశపెట్టినటువంటి ఆంగ్ల విద్యా విధానం ఏ రకంగా గుమస్తాగిరి కోసం చేసేటువంటి ప్రయత్నం మెకాలే ప్రవేశపెట్టాడో, సంస్కృతి సాంప్రదాయాన్ని చంపడం ద్వారా భారతీయుల స్వాతంత్ర కాంక్షని ఎలా వ్యతిరేకించాలండి? అప్పుడు మనం చేతకాకుండా మెనకొండిపోయాం. ఆ రోజు వ్యతిరేకం మానేసి ఈ రోజు మనం మాట్లాడడం ప్రైవేట్ విద్యా విధానం దాన్ని టీడీపీ ప్రభుత్వం గాని అదే రకమైనటువంటి వ్యవహారం చేస్తారా? గతంలో మీరు ఎందుకు ఉద్యమం చేయలేదు? మీరు ఉర్దూ మీడియంలో ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టమంటే వాళ్ళకు మెకాలే కోసం మీరు అదే భాష కదా, వాళ్ళ భాష పరిరక్షణ కోసం చేయొద్దు అంటారా? తెలుగుదేశం మనం ఫాలో చేసేందుకు మనకు భాష వచ్చిన తర్వాత భాష సంస్కరణని మనం ఎందుకు రద్దు చేయలేదు? ఒక్క నిమిషం వెస్లీ గారు, వెస్లీ గారు చరిత్ర గురించి మళ్ళీ చర్చిద్దాం. ఆంధ్రప్రదేశ్ రద్దు చేయమని ఒక్క నిమిషం, అది మీరే రద్దు చేయాలి ప్రభుత్వం ఉంటే గనక. ఒక్క నిమిషం మీరు అభినవ మెకాలలాగా మీరు వ్యవహరించొద్దండి, వ్యవహరించొద్దండి. రైట్, ఒక్క నిమిషం కృష్ణ గారు, ఒక్క నిమిషం మళ్ళీ మీ దగ్గరకు వస్తాను. లక్ష్మీనారాయణ గారు ఇప్పుడు తడుముకుంటుంది ఎవరో పబ్లిక్ చూస్తున్నారు. ఒక్క నిమిషం ఏమంటారు లక్ష్మీనారాయణ? తెలుగు అడిగితే దొంగలు ఇది కొత్తగా, ఉర్దూ మీడియం అనేటువంటిది మాత్రం మైనారిటీల పరిరక్షణ కోసం ఉండాల్సిందే, తెలుగు మీడియం అడగటం అనేటువంటిది దుర్మార్గం, ఈ రాష్ట్రంలో చేస్తున్నటువంటి అన్యాయం పిల్లలకి భవిష్యత్ తరాలకి. నేనంటాను అత్యంత ప్రభుత్వం ఏం చెప్పలేదండి, మీరే చర్చల్లో అది ఆపాదిస్తున్నారు తప్ప మా ప్రభుత్వం ఏం చెప్పలేదండి. మీరు ఎవరు చెప్పిన పదవి భాష్యానికి అనుగుణంగా తెలుగు పాఠశాలల్లో తెలుగుకి పాఠ్యాంశాలు బోధించేటువంటి టీచర్లని 10 మందిని పెట్టడానికి ఆర్థిక స్తోమత మన దగ్గర లేదు అన్నమాట నిజమా కాదా? నేనేమన్నా ఆపాదించాను? అది మీరే చెప్పారా ముక్క? మీరు ఇందాక అన్నారండి. అదే సార్ నేను అడిగింది నిజంగా అవునా కాదా? ఆర్థిక పరిస్థితి బాగుందండి. అదే సార్ నేను అడిగేది అవునా కాదా? అది నిజమేనండి చెప్పింది. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక పరిస్థితి అవును సార్ నేను అడిగేది అది నిజమా కాదా? రెండవది ఉర్దూ మీడియం మైనారిటీల కోసం ఉండాల్సిందే అన్నమాట అవునా కాదా? ఇదేమన్నా ఆపాదించామా? మైనారిటీలు వారి యొక్క మదర్సాలను వారు పరిరక్షించుకోవడానికి అక్కడ ఉన్న పాఠశాలలు అండి అవి. That's why the medium is a Yendaka, English medium dongalante bojal tadukuntanarani annaru kabatti mere dongale donga donga ani arichinatundani nenu annanu tappite Telugu medium gurinchi nenu ee chachila analedu Telugu medium adige vaallu dongalu annara leda chesukoni chudandi Telugu medium pravesi pettadam anedi aa vidhanga nenu analedu donge donga donga ani arichinatundani annanu evaraithe Teluguni inni rojulu పాత్రేశారో వాళ్ళే ఈ రోజు తెలుగు కోసం మాట్లాడుతున్నారు దొంగే దొంగ నరిచినట్టు ఉందని చెప్పి నేను ఉటంకించకపోతే నేను వేరే విధంగా అయితే అనలేదు కావాలంటే మీరు వెనక్కి వెళ్ళి చూడండి నా యొక్క మాటల్ని మీరు చూస్తే ప్రజలే చూస్తారు రైట్